Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anandhyaa ekkada aa mundu pampini edi corona pai adbhutamga panichestundantu AP lo adhikara YCP vipaksha TDP odara kottina nelluru Anandhyaa mundu pampini enduku nilichipoyindi asalu Anandhyaa ekkada unnaru ఆయన మందు పంపిణీకి ప్రభుత్వం ఎందుకు సహకరించలేదు? ప్రభుత్వ సహకారం లేకపోవడంతో మందు పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఆనందయ్య ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారు? అందరూ ఊహిస్తున్నట్లుగా ప్రభుత్వ చిత్తశుద్ధి కంటే అల్లోపతి మాఫియానే పైచేయి సాధించిందా? సాధారణ ప్రజల్లో నెలకొన్న ప్రశ్నలు ఇవి. తన ఆయుర్వేద మందుతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆనందయ్య ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే ప్రభుత్వంతో పాటు విపక్షాలు సైతం మౌనాన్ని ఆశ్రయిస్తున్నాయి. తాను తయారు చేసిన కరోనా మందులు తీసుకునేందుకు లక్షలాది మంది రోగులు ఎదురు చూస్తుంటే దాన్ని అందరికీ అందించేందుకు సిద్ధమైన ఆనందయ్య ఎక్కడ ఉన్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తన ఆయుర్వేద మందు తయారీ కోసం ప్రభుత్వం సహకారం కావాలని పదే పదే కోరిన ఆనందయ్య కనిపించకుండా పోవడం వెనుక ఏం జరిగింది? ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా ఆయుర్వేద మందు పంపిణీకి బ్రేకులు ఎందుకు పడ్డాయనే ప్రశ్నకు అటు ప్రభుత్వం వద్ద ఇటు విపక్షాల వద్ద సమాధానం లభించడం లేదు. ఆనందయ్య ముందు కృష్ణపట్నం నుంచి సర్వేపల్లికి, అనంతరం చంద్రగిరికి, ఆ తర్వాత ఒంగోలుకు పంపిణీ అయిన తర్వాత మరో చోట జరగలేదు. ప్రభుత్వ సహకారం ఉంటేనే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం సాధ్యమవుతుందని ఆనందయ్య తెలిసి చెప్పేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఆనందయ్య మందు పంపిణీ గురించి అంతా మాట్లాడమే మానేశారు. దీంతో ఆనందయ్య మందు పంపిణీకి బ్రేక్ వెనుక రహస్య శక్తులు పనిచేసినట్లు అర్థమవుతుంది. నెల్లూరు ఆనందయ్య మందు గురించి ఆనందయ్య కంటే ముందు రాష్ట్రంలో ప్రచారం చేసుకుంది వైసీపీ నేతలే. ఆనందయ్య మందు పంపిణీకి జనాన్ని రావాలని కోరింది వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన రెడ్డి. ఆ తర్వాత టీడీపీ రంగంలోకి దిగిన అంతిమంగా వైసీపీ నేతలు ప్రభుత్వ సహకారం లేనిదే ఈ మందు పంపిణీ జరగదని అర్థమైపోయింది. చివరకు అంతా ఊహించినట్లుగానే కొందరు వైసీపీ నేతలు తమ నియోజకవర్గాల్లో ఆనందయ్య మందు పంపిణీ చేసి మమ అనిపించేశారు. మిగతా నియోజకవర్గాలకు సైతం దాన్ని పంపిణీ చేయకుండా అడ్డుకున్నారు. కోర్టుల్లో సైతం ఈ మందుకు అనుమతుల కోసం పోరాడిన వైసీపీ నేతలు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త పంపిణీ చేపడితే ఎదురయ్యే సమస్యలకు భయపడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభమైందో లేదో దానికి బ్రేకులు పడడం మొదలైంది. ఇలా మందు పంపిణీ ప్రారంభించారో లేదో అనుమతుల పేరుతో దానికి బ్రేకులు వేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆయుష్, ఐసీఎంఆర్ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, వైసీపీ సర్కారు అనుమతి ఇచ్చినా మందు పంపిణీ మాత్రం పరిమితంగానే సాగింది. ఇప్పుడు మొత్తంగా ఆగిపోయింది. ఆనందయ్య మందు అందరికీ అందుబాటులోకి వస్తే తనకు ముప్పని భావించిన అల్లోపతి మాఫియా ప్రభుత్వాలు అధికారుల సాయంతో దీనికి బ్రేకులు వేయించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.